फ्रेंड्स मैं हनी किचन नाटकोटि पुलिस तैयार नाटकोटि पुलिस तैयारी की रेंडु केजील चिकेन नाटकोटि रेंडु केजील रेंडु टेबल स्पून अल्लम पेस्ट रेंडु टेबल स्पून वेल्लुल्लि पेस्ट टेबल स्पून धनियालु जीरा कोद्दिगा नालुगु लवंग मुग्गलु कोद्दिगा चक्क इवि तीसुकोनि प्रौंड पौडर चेसि रेडी चेसि पेट्टुकुन्नानंडि अलागे ఒక కప్పు ఎండు కొబ్బరి ముక్కలు దానిలో 2 టేబుల్ స్పూన్ గసగసాలు వేసి పేస్ట్ తయారు చేసి పెట్టుకున్నాను ఇంత తక్కువ పదార్థంతో ఎంతో రుచికరంగా నాటుకోడి పులుసు తయారు చేయబోతున్నాం నాటుకోడి పులుసు మన సాంప్రదాయ పద్ధతిలో తయారు చేస్తున్నామండి మన సాంప్రదాయ పద్ధతైన కోడితోన సాంప్రదాయ పద్ధతిలోనే కట్టెల పొయ్యి మీద రెడీ చేస్తున్నాను దీని కోసం నేను 2 కప్స్ ఆఫ్ ఆయిల్ పోసానండి ఎందుకంటే 2 కేజీ కోడి ఉంది కేజీకి కప్ చెప్పున 2 కప్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేశాను ఆయిల్ వేడయ్యాక ఆయిల్ బాగా హీట్ అయ్యిందండి 2 టేబుల్ స్పూన్స్ అల్లం పేస్ట్ అలాగే 2 టేబుల్ స్పూన్స్ వెల్లుల్లి పేస్ట్ నేను యాడ్ చేస్తున్నాను ఫ్రై చేస్తున్నానండి ఆయిల్లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిందండి దీనిలో నేను చికెన్ వేస్తున్నాను చికెన్ వేసి బాగా కలుపుతున్నాను మనకి టేబుల్ స్పూన్ సాల్ట్ వేసానండి అలాగే ఒక టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నాను పసుపు వేసి బాగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ ఈ చికెన్ అంతా కూడా బాగా ఉడికేంత వరకు మూత పెట్టి బాగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికిస్తున్నాను చికెన్ అంతా బాగా ఉడికిపోయిందండి బాగా మగ్గిపోయింది ఈ మిషన్ మనం నేను కుప్పరి మరియు గసగసాల పేస్ట్ ని యాడ్ చేస్తున్నాను గ్రేవీ కోసం అండి కుప్పరి ఎండు కొబ్బరిని కొద్దిగా ఫ్రై చేసి ఒక కప్పు ఎండు కొబ్బరి ముక్కల్ని ఫ్రై చేసి 2 టేబుల్ స్పూన్స్ గసగసాలు కలిపి పేస్ట్ చేసి పెట్టుకున్నానండి ఈ మిశ్రమాన్ని కలిపి ఒక 5 నుంచి 10 నిమిషాలు కొంచెం పచ్చి తగ్గేంత వరకు ఉడికిస్తున్నాను. మసాలాలన్నీ కూడా బాగా కలిసిపోయాయండి. ఫైనల్ గా నేను కారం యాడ్ చేస్తున్నాను ఈ మిశ్రమానికి 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం యాడ్ చేస్తున్నాను. మీరు కారం తినే దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. నేను చిన్న స్పూన్ తో ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను. మా ఇంట్లో కారం తినే దాన్ని బట్టి నేను యాడ్ చేశాను మీ ఇంట్లో కారం తినే దాన్ని బట్టి మీరు కూరకి తగిన కారం యాడ్ చేసుకోండి కారం యాడ్ చేసి ఒక 2 మినిట్స్ కారం పట్టనిచ్చి ఒక 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకోండి గ్రేవీ పులుసు రెడీ అయిపోతుంది కారం కలిపేసానండి కారం కొద్దిగా ఉడుకుతుంది దీనికి నేను కొద్దిగా కరివేపాకు కర్రీ లీవ్స్ కరివేపాకు యాడ్ చేస్తున్నాను మిశ్రమానికి పులుసు కోసం నేను ఒక 2 కప్స్ ఆఫ్ వాటర్ ఈ మిశ్రమానికి యాడ్ చేసి ఒక 10 నిమిషాలు ఉడికిస్తున్నాను చూడండి
ఒక 10 నిమిషాల్లో పులుసు రెడీ అయిపోతుంది. పనల్గా ఉప్పు ఒకసారి సరి చూసుకోండి. ఉప్పు సరిపోకపోతే మీకు కావాల్సినంత ఉప్పు యాడ్ చేసుకోండి. పులుసు రెడీ అయిపోయిందండి. పచ్చిపెరుగా, ధనియాలు, చెక్క, లవంగ, యాలకులు మిశ్రమము కలుపుతున్నాను. ఒక 2 మినిట్స్ ఉడకనిద్దామా అండి. ఇప్పుడే నేను ధనియాలు, యాలకులు, చెక్క, లవంగ మిశ్రమాన్ని కలిపాను. ఒక 2 నిమిషాలు మిశ్రమానికి పట్టి ఉడకనిద్దాం. ఒకసారి ఉప్పు చూడండి, మీకు సరిపడినంత ఉప్పు, చాలకపోతే యాడ్ చేసుకోండి. ఎంతో అద్భుతంగా చికెన్ పులుసు రెడీ అయిపోయిందండి. ఇంకా 2 నిమిషాల్లో మనం దించేస్తాం. ఎంతో అద్భుతంగా చికెన్ పులుసు, నాటుకోడి చికెన్ పులుసు రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇలాగే మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది మీ కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.